రానవా గా జంపనికి గింజగాన పైసలు యాడ్ నుంచి వచ్చాయి అనుకుంటున్నావు? నాకేం తెలుసు శంకరయ్య మామ. ఓ ఎవరాయుడు, కొత్త బట్టలు కట్టినావు, కొత్త మంది అవుతున్నావు, పైసలు ఎక్కడికి వచ్చినాయి? సర్కారులు నీ అకౌంట్లా 17 లక్షలు వేసినావు. మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే జంపన్న ఇప్పుడు డప్పు కొట్టడు. డబ్బే కొడతాడు. బ్రేకింగ్ న్యూస్. భీమదేవరపల్లి బ్రాంచ్ లో జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉచితాలు ఉచితమేనా? మనకు ఒకవైపు ఉచితాలు అనిపిస్తాయి, కానీ అవి మన మీద వేసే భారం ఇంకా ఎక్కువగా ఉంది. సర్కారు అన్ని పనులు ఆన్లైన్ చేసి కాడబెట్టింది. వాడి పైసలు సొంత పైసలని వాడుకునే. ఇప్పుడు అటువంటి ఎక్కడ చేసి కడతారు? అసలు ఈ సమ్మక్క జంపల్ సంఘటనని ఎలా చూడాలి? నిజంగానే మోడీ గారు ఏసుంటారని వాళ్ళు అనుకోవచ్చు. ప్రభుత్వమైన బ్యాంకులైనా ఎవరైనా డబ్బులు ఉచితంగా ఇవ్వరు. ఇలాంటి పథకాలను పెట్టి మనుషుల్ని బానిసలు చేస్తుండ్రు ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకు. అగ్గి పెట్టాలే. అప్పుడు అన్న రంజు లేకుంటున్నాము.